అంటే శంకర్ దాదా మేబీ జిందాబాద్ కానీ పీట్ శంకర్ దాదా జిందాబాద్ కానీ లేకపోతే ఆ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చినటువంటి ఖైదీ నెంబర్ 150 కానీ రెండు కూడా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కానీ కమ్ టు సైరా కంప్లీట్లీ బ్యాక్ అనమాట. ఆల్మోస్ట్ 1970s 1980s టైంలోకి వెళ్ళిపోవాలి మనం. సో ఆయన అటైర్ కానీ అక్కడ మనకి స్క్రీన్కి సంబంధించినటువంటి కలర్ కాంబినేషన్స్ కానీ సో ప్రజెంట్గా ఉన్నట్టు ఉండవు. సో యాజ్ ఎ స్టిల్ ఫోటోగ్రాఫర్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటి మూవీస్ చేస్తున్నప్పుడు హీరోస్? ఎవ్రీథింగ్ సైరా దగ్గరకు వచ్చేటప్పటికే అది టోటల్గా చాలా ఎఫర్ట్ పెట్టి చేసిన మూవీ అది. అవును, అసలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది. ఎస్, బడ్జెట్ కూడా చాలా పెద్ద బడ్జెట్, ఇంకా అది మన కొనెదెల ప్రొడక్షన్ కాబట్టి ఆ సినిమాని అంత గ్రాండియర్గా చేశారు. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీడే ఒక 2-3 వేల మంది జనాభా, అంటే జూనియర్ ఆర్టిస్ట్ అంతమంది ఉన్నారు. అంటే సైన్యం అని, ఆ బ్రిటిషర్స్ అని కానీ ఇట్లా అని టెక్నీషియన్సే ఒక 600 మంది టెక్నీషియన్స్, క్రూ 600 మంది ఉండేవాళ్ళు ఎవ్రీడే. ఓకే, అంటే మినిమం క్రూ అది, ఇంకా అదే వాళ్ళైతే ఉండాల్సిందే, జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నా లేకపోయినా. అంత అంత పెద్ద సెట్స్, సో చాలా గ్రాండియర్గా దాన్ని చేశారనమాట. అది దానికి సార్ కూడా చాలా ఎఫెక్ట్ చూపించారు. అంటే ఆ గెటప్స్, గెటప్ వేసుకోవడానికి కొంచెం టైం పట్టేది, ఈ మేకప్ అండ్ హెయిర్ కాస్ట్యూమ్స్ అది క్యారీ చేయాలి కదా, అంతంత కాస్ట్యూమ్స్ వేసుకొని క్యారీ చేయాలి. అది దాని ఫైనల్లీ హార్స్ రైడింగ్ అయితే ఎరగదీసేస్తారు సార్. మీరు చూసుకుంటారు అది క్లైమాక్స్ అంతా వచ్చినప్పుడు అది ఫాస్ట్గా ఎక్కడ డూప్ లేదు, మొత్తం సార్ చేశారు అదంతా. హార్స్ రైడింగ్ ఇంకా చెప్పక్కర్లేదు అని గోనుగా ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఫ్రీ అయిపోయింది. చాలా ఫ్రీగా ఉంటుంది, అసలు కదలరు హార్స్ మీద ఉంటే. హార్స్ కదులుతుంటారు కానీ సార్ స్టడీగా ఉంటారు అలా, అది ఎంత ఫాస్ట్ అయినా. అది ఒకసారి అయితే ఒక షాట్లో ఏదో సౌండ్కి టక్మన్ లేచిపోయింది హార్స్. సార్ అంటే ఎక్స్పీరియన్స్ అనమాట, అప్పుడు కూడా సార్ దాని ఏదో అలా అని ఏదో టెక్నిక్గా ఇలా ఇలా అన్నాడు, ముందు పట్టుకొని అలా మళ్ళీ కిందకు వచ్చేసింది అది. ఓకే, అండ్ మామూలుగా అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదంటే పడిపోతారు. అవును, వాళ్ళు పడిపోతారు, ఇంకా అప్పుడు వాళ్ళకి డబ్బులు తగిలిచి ఇంకేమన్నా జరగచ్చు. అవునవును, చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేసేసారు. అందరం భయపడ్డాం కానీ సార్కి అది టెక్నిక్ తెలుసు కాబట్టి ఈజీగా మామూలుగా అది మామూలు కిందకు వచ్చేసింది మళ్ళీ హార్స్ పైకి లేచిన హార్స్. సో సైరాలో కానీ లేదంటే ఆచార్య మూవీలో కానీ ఖైదీ నెంబర్ 150లో కానీ మీకు పర్సనల్గా మర్చిపోలేనటువంటి మూమెంట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇప్పుడు మీరు సైరాకి సంబంధించి ఒక సిచ్యువేషన్ చెప్పారు, అలాగేమైనా ఉందా అందులో కానీ? ఐ మీన్ లైక్ ఖైదీ నెంబర్ 150లో కానీ ఆచార్యలో కానీ ఏదైనా ఉందా అలాగా? మరి అంటే అట్లాంటిది ఏమి లేదు, ప్రతిదీ సార్తో ఉంటే అన్నీ మర్చిపోలేనట్టుగా చెప్పాలంటే అలాంటి పెద్ద ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు. మరి ఆచార్యకు సంబంధించి మీరు సర్ప్రైజ్ అయినవి, మీకు బాగా నచ్చింది ఏదైనా జరిగిందా? కాంబినేషన్, ఇంకా అంతకంటే ఏముంది, ఫస్ట్ నాకు 150లో తీరిపోయింది ఒక కోరిక సాంగ్లో. అవును, సో సార్ని చరణ్ బాబుని ఇద్దరిని పెట్టి ఫోటో తీయడం అనేది అదొక డ్రీమ్ కదా. అంతే అసలు ఇద్దరు ఫ్రేమ్లో ఇద్దరు కనిపించారు, వాళ్ళిద్దరిని పెట్టి నేను ఫోటో తీయడం అనేది ఒక నాకు ఒక డ్రీమ్. అదే ఆ సినిమా ద్వారా ఫస్ట్ ఇదైంది. అనుకునేవాడిని అబ్బాయి ఇద్దరు కలిసి చేస్తే బాగుండు కదా, అప్పుడు ఆ సినిమాకి నేను వర్క్ చేస్తా, ఇంకా అసలు ఇద్దరిని ఫొటోస్ తీస్తూనే ఉండొచ్చు అని. అది వెంటనే ఇలా ఆచారంలో అది కూడా ఆ కోరిక కూడా తిరిగింది నాకైతే. అందరికీ తెలిపింది, ఒకటే ప్రేమలు ఇద్దరిని చూడాలి అనేది అందరికీ ఉంది. సో ఆ సినిమా ద్వారా అందరికీ అది తీరిపోయిన కోరిక అనమాట. ఇంకా చాలా ఉంటాయి దానికి సంబంధించి.